హార్బర్ నుంచి వచ్చేటప్పుడు నెయిల్ పాలిష్, జడగంట్లు, గాజులు, రబ్బర్ బ్యాండ్లు తేవా. కలర్ నెయిల్ పాలిష్లు, నాలుగు రకాల రబ్బర్ బ్యాండ్లు, హైటెక్ తిలకం, కాటుక డబ్బాలు రెండు, ఇవన్నీ తేవటం కుదరదు గాని. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా, ఆ చీటి ఇలా ఇవ్వు, నేను తీసుకొస్తాను. అన్నయ్యకి ఎవరన్నా డబ్బులు ఇస్తారా? మా నేను హార్బర్కి వెళ్ళి వస్తా. జాగ్రత్త నాయనా. హార్బర్కి వెళ్ళే బస్సు వచ్చిందా సార్? హార్బరా? ఊరు కొత్త అమ్మను 10 నిమిషాలు అయింది. మళ్ళీ 8 గంటలకు వస్తుంది సార్. రేపు ఇదే టైంకి వస్తుందమ్మా. ఆటోలో ఆటో ఏం సార్? బస్ స్టాప్ ముందు నిలబడి ఆటో పిలుస్తున్నారు. బస్ మిస్ అయింది, హార్బర్ కు వెళ్ళాలి, వస్తారా? మీటర్ వేస్తే అమెరికాకైనా వస్తాను, రండి. మీరు జిమ్ కి ఏమైనా వెళ్తుంటారా? లేదండి. పోనీ ఫైటింగ్ ఏమైనా చేస్తుంటారా? ఫైటింగ్ సినిమాలు కూడా నేను చూడను. దేనికి అడిగారు? ఫిజిక్స్ చూసి అడిగాను లేండి. ఏంటి వెతుకుతున్నారు? పర్స్ మిస్ అయిందండి. హలో, మిస్సింగ్ కదా అని మిస్సింగ్ కబుర్లు చెప్పొద్దు. లేదండి, నేను నిజమే చెప్తున్నాను, పర్స్ ఎవరో కొట్టేశారు. సిల్వర్ స్టార్ స్టాలిన్ లెవెల్ లో బాడీ మెయింటైన్ చేస్తున్నావు, పర్స్ మెయింటైన్ చేయడం తెలీదా? మీ డబ్బులు సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తానండి. ఏంటి ఇంటికి వచ్చి ఇచ్చేది? ముందే చేతుకున్న వాచ్ ఇవ్వు. సాయంత్రం డబ్బులు కట్టి వాచ్ తీసుకెళ్ళు. అలాగే. ఏంటి నిన్న నా నగ్మ చేయి పట్టుకున్నావట? నేనా? ఎప్పుడు? ఏమి తెలియనట్టు మాట్లాడుతూ నిన్న అది నీకు టీ ఇస్తుంటే నీ వేళ్ళు దాని వేళ్ళకి తగిలించావు. తగలకుండా ఎలా తీసుకుంటాం సార్? తీసుకోవాలి, లేకపోతే నేను జూబా అయిపోతాను. జూబానా? ఎస్, జూనియర్ బాలకృష్ణ. చెప్పు ఎక్కడ కొట్టున్నావు? జగదంబ సెంటర్, లీలా మహా సెంటర్, గాజువాక, సీతమదార, పూర్ణ మార్కెట్, ఏవిఎం కాలేజ్, ఎనీ టైమ్, ఎనీ సెంటర్. అడ్రస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పనా సరే, సింగిల్ ఫైట్ ఆర్ బ్యాచ్ ఫైట్, చెప్పు ఎక్కడ. ఎందుకు లేండి సార్, రేపటి నుంచి తగలకుండా తీసుకుంటా. తగలకుండానే కాదు, దాన్ని చూడకుండా తీసుకోవాలి, లేకపోతే తెలుసుగా జిమ్నాస్టిక్ ఫైట్ అయిపోతుంది. హలో సార్. ఏంటి బాబాయ్, అందరూ డల్గా కూర్చున్నారు. సాయంత్రానికల్లా ఈ సరుకు లోడ్ చేయాలి. మేమా 5 గురం ఉన్నాం. సాయంత్రం లోపల ఇవి కనుక లోడ్ చేయలేకపోతే ఆ మేనేజర్ మాకు ఈ వారం కూలీ కట్ చేస్తానన్నాడు. సాయంత్రం లోగా కదా, మనం చేసేద్దాం. హలో, మోసేయడానికి అదేమి ఎండుగడ్డి ఒర్రి పొట్టు కాదు, ఒక్కొక్క బస్తా 100 కేజీలు ఉంటది. గబగబా ఎత్తేస్తే బ్లడ్ గ్రీజ్ అయి కారుద్ది. బాబాయ్, నాకు ఒక అవకాశం, ఈ మధ్యాహ్నానికల్లా పని అయిపోద్ది. మధ్యాహ్నం దాకా ఎందుకు? ఇప్పుడు బస్తా ఎత్తు, చమ్మ పడుద్ది. బాస్, నీలా డబ్బా బాడీ కాదు, ఒంటి చేత్తో ఓడని లాగే కెపాసిటీ ఉన్నాడు. నువ్వెత్తు బాసు, నీ వెనకాల నేనున్నాను. Thank you.
అదే తీరా అదేంటండి 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు రోజు నుంచి 100 పెంచాం ఎలా ఏంటి బాబా ఇది 5 సంవత్సరాలుగా వాళ్ళు హార్బర్ లో మామూళ్ళు వసూలు చేస్తున్నారు మామూళ్ళు ఎందుకు ఇవ్వాలి వద్దులేమ్మా ఇలా అడిగినందుకే చాలా మందికి చేతులు కాళ్ళు తీశారు కాళ్ళు చేతులు తీస్తారా కాళ్ళు చేతులే కాదు బాబు ఇవ్వకపోతే ప్రాణాలు కూడా తీస్తారని భయపడి మామూళ్ళు ఇస్తున్నారు ఈ వారం మా అక్కకు పెళ్ళన్న వచ్చే వారం 2 వారాలు కల్పించేస్తానన్న పెళ్లి లేదు పెళ్లి లేదు ఎవరా దండం పెడతాను ఏంట్రా ఇది పాపం అన్న అక్క పెళ్లి అంటున్నాడు ఏ ఊరు కొంచెం ఆగండి మీకు దండం పెడతాను మీ సంగతి వాడికి తెలియదు కొత్తగా చేరాడు నా మాట విని ఒక్కసారికి వదిలేండి హరి ముందు మీ ఇక్కడి నుంచి కాదు బాబా వాళ్ళతో గొడవ ఎందుకన్నా గొడవ ఎందుక అంటే కొడతావా బాబు తప్పైపోయింది ఇతనికి ఏం తెలియదు అని చెప్పాను కదా ఏంట్రా కొట్రా కొట్రా నీ అబ్బ ముసలని కదిలించు అడవికెళ్ళి సింహాన్ని కదిలించు బతుకుతావేమో గాని అకారణంగా ఈ హరిని కదిలిస్తే మాత్రం చచ్చిపోతారు ఇంకొకసారి ఎక్కడైనా మామూలు వసూలు చేస్తూ కనబడ్డారో మీరు కాళ్ళు చేతులు మాత్రమే తీస్తారు అక్కడే నేను తలకాయలు కోస్తా అన్నో అప్పుడెప్పుడో భక్త ప్రహ్లాద సినిమాల్లో ఉగ్గ నరసింహస్వామి స్తంభం పగిలి కొట్టుకొని రావడం చూశారు మళ్ళీ అదే ఎఫెక్ట్ లో నిన్ను చూస్తున్నాను నువ్వు మామూలు వచ్చి కాదన్నా అమ్మా అయ్య బాబు అదేంటి సార్ అయ్య బాబు అంత మాట్లాడక బాగు నీ హ్యాండ్ గురించి తెలియక ఏదేదో వాకిశాను ఈ హ్యాండ్ అనకాల చాలా నెట్వర్క్ ఉందని తెలుసుకున్నాను ఆశీర్వదించు జిమ్నాస్టిక్స్ ఫైట్ తెలిసిన వాడు మీరే అలా మాట్లాడితే ఎలా నా బొగ్గు స్టిక్ నాకు మామూలు స్టిక్ ఇప్పుడేమో రాదు నేను జిమ్నాస్టిక్ ఏంటి బాసు బాసు నన్ను నీ అక్షడగా పెట్టేసుకో బాసు అలాగా అదే అలారా దారికి నేను బాస్ బాడీ చూసినప్పుడే చెప్పాను ఇది మామూలు బాడీ కాదని బాసు నీ హ్యాండ్ తో వాళ్ళని బ్యాండ్ వాయించినందుకు ఇదిగో బాసు నా స్ట్రాంగ్ టీ ఎవరు నమస్తే అండి ఏంటి ఇలా వచ్చారు మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకెళ్దామని ఉండండి తీసుకొస్తాను ఏంటో ఆ వాచ్ మీద అంత ఇది అది మా నాన్నగారు నాకు పుట్టినరోజున గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ సారీ అండి కనిపించట్లేదు
మా నాన్నేవేనా? చూడండి, ఆ వాచ్ నా చేతికుంటే మా నాన్న నాతో ఉన్నట్టుంటుంది. దయచేసి నా వాచ్ నాకు కావాలి. మా నాన్న రాగానే అడిగి రేపటిలోగా మీ వాచ్ తెచ్చిస్తాలేండి. ఏంటమ్మా అల్లుడు గారు అలా అలిగిపోతున్నారు? ఓపెన్ టాప్ ఓపెన్ అస్ట్రా కొనిపెట్టలేదేనా? నాన్న, అల్లుడేంటి, అతనికి నాకు ఏమైనా పెళ్ళిందా? అవలేదా, ఆకాశం అంత పందిరేసి భూదేవం అంత పేటేసి రాత్రిని పెళ్లి చేశాను కదమ్మా. కల్లోనా? ఏంటి అది కళ మరైతే? ఇప్పుడు బయటకెళ్ళిన రౌడీ అల్లుడు ఏవాడు? నిన్న ఆటోకి డబ్బులు కట్టకపోతే వాచ్ తీసుకున్నాను, ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు. ఇచ్చేయమ్మా, పరాయాళ్ళ సొమ్ము పాపం. ఇవ్వడానికి ఉంటేగా ఆ వాచ్ కనిపించట్లేదు. ఉండమ్మా, పోలీసులు కంప్లైంట్. నానా, నాటకాలు ఆడద్దు. మర్యాదగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు. వాచ్ మళ్ళీ ఇదో పెట్టియా నాకు? నా తెల్ల, నేనేదో ఒకటి చేస్తాను, చస్తే తెలుస్తుంది నీకు. అంత పనిచేయకమ్మా. మరి వాచ్ ఎక్కడ? అది మీ బావ మల్లేష్ గారు పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను. ఎందుకు నాన్న? పని పాట లేకుండా రోజు తాగుతూ 10 మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగలేదు? అమ్మా, నాలో ప్రవహించేది రక్తమే, నాలో నువ్వు చిమ్ము నెత్తురు ఉన్నాయి. ఇప్పుడే కష్టపడతాను, సాయంత్రానికల్లా నీ పెళ్లి చేస్తాను.